చేసుకుంటే అన్నీ ఒక దగ్గర పెట్టి మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారని మొత్తం రాష్ట్రం అంతా అన్నీ సిస్టమేటిక్గా ఉండాలని అక్కడ పెడుతున్నారు అనుకుంటున్నారు. హైదరాబాద్లో ఏం జరిగింది, ఇక్కడ కూడా అదే తప్పు చేస్తే ఎలాగా ఏం చేస్తారనేది ఇవాళ జరిగితే తెలుస్తుందండి, మనం ఎలా ఊహించి చెప్పగలం. రైతులకు అన్యాయం జరగకూడదు కదండి, రైతులకు న్యాయం చేయాలా, వాళ్ళు డబ్బులు ఇస్తారు లేదంటే ఇంకేదన్నా ప్యాకేజ్ ఇస్తారు అనేది గవర్నమెంట్ తీసుకునేదండి. ఉండాలండి, ఒకే చోటు ఉంటే ఎట్లండి, ఒకటే డెవలప్ అయిపోయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా. అన్ని చోట్ల అన్ని డెవలప్ అవ్వాలి కదా, అవి కూడా వెనకబడిన ప్రాంతాలేగా. ఇప్పుడు రాజధానులు అయితే బాగుంటుందని నా అభిప్రాయం, ఎందుకంటే ఒక దగ్గరే డెవలప్మెంట్ చేస్తే ప్రజలకు ఎవరికి మంచిది కాదు. అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అయింది అవ్వలేదు కాబట్టి మూడు దగ్గరలు అనుకో, మూడు దగ్గర డెవలప్మెంట్ అయితే మంచిదని నా అభిప్రాయం. ఎవరు భూములు ఇచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, భూములు ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది, అది ఆటి వరకు వాళ్ళు ఇచ్చేయచ్చు. కానీ అక్కడ మూడు రాజధానీలు అయితే అందరికీ మంచిదే, మంచిగా జరుగుద్ది. జగన్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచిది, ఎందుకంటే అన్న దగ్గరలో డెవలప్మెంట్ అయితే అందరికీ సదుపాయం ఉద్యోగాలు అన్నీ దొరుకుతాయని ఆయన అభిప్రాయం. అందరికీ ఇబ్బందులు కలగకూడదు, ఒకే దగ్గరే డెవలప్మెంట్ చేశారనుకో అదేమవుద్దంటే ఒక దగ్గరే ఇంప్రూవ్ అయిందంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మాది ఇక్కడ బాగుపడ్డాము మరి ఎటువంటి వెళ్ళిపోవచ్చు అని అనకుండా అన్ని దగ్గరలు అభివృద్ధి చేసిన మంచి అభిప్రాయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. నా అభిప్రాయం అయితే మూడు రాజధానులు బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక రాజధాని అయితే ఒకటే డెవలప్ అయ్యింది, మూడు రాజధాని అయితే మూడు డెవలప్ అవుతాయి. వైజాగ్ డెవలప్ అయితే ఒకటి, అమరావతి డెవలప్ అయితే కర్నూలు డెవలప్ అయింది, మూడు డెవలప్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది, చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఏరియాలు తెలంగాణలో అవి డెవలప్ చాలా డెవలప్ అవ్వలేదు. అది ఏపీ అయితే మూడు డెవలప్ అవుతాయి, అది నా అభిప్రాయం. అంటే రాజధాని అంటే ఇప్పుడు వైజాగ్లో చాలా వరకు మ్యాక్సిమం అన్నీ చాలా వరకు కట్టే ఉన్నాయి ఆల్రెడీ. ఒక మెట్రో నాలుగైదు బ్రిడ్జిలు పెడితే చాలు, సరిపోద్ది. వైజాగ్లో అయితే చాలా వరకు డెవలప్ అయ్యి ఉంది. ఇక అమరావతి అంటే అమరావతిలో చాలా వరకు డెవలప్ అవ్వాలి, అమరావతిలో ఏమి లేవు, మొత్తం వెయ్యాలి అమరావతిలో. కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పారు, మూడు సార్లు డెవలప్ అయింది నాకు తెలిసినంత వరకు. ఇక్కడ పెట్టడానికి అమరావతి చాలా వరకు మొత్తం డెవలప్ చేయాలి, 100% డెవలప్ చేయాలి ఇక్కడ, 100%. ఇది ఒకటే డెవలప్ అయింది, తక్కిన డెవలప్ అవ్వ కదా. నా అభిప్రాయం మూడు రాజధానులు అయితే కరెక్ట్ అనిపిస్తుంది. ఏ విధంగా 13 జిల్లాలు డెవలప్ అవుతాయి కదా, అన్ని ఒకసారి పెట్టి అంత తీసుకెళ్ళి వాళ్ళ కప్పు చెప్పే బదులు అన్ని తీసుకువెళ్ళి మనం తీసుకొచ్చి అక్కడ పెడితే తర్వాత ఇబ్బంది పడాలి, తర్వాత రాయలసీమ అంటారు, తర్వాత వాళ్ళు కోనసీమ అంటారు, రకరకాలుగా పోతాయి అన్నమాట. మూడు రాజధానులే బెటరు. న్యాయం అంటే వాళ్ళు ఏం ఊరకేమి ఇవ్వలేదుగా, వాళ్ళు ఏదో కోట్లు 10 లక్షలది, 2 కోట్లు 3 కోట్లు అవుతుందని ఆశపడి ఇచ్చారన్నమాట. ఆ ఆశకు బాధ్యులు ఎవరు, అది ఆలోచించుకోవాలి కదా, అది వాళ్ళు బాధ్యులు. ఇచ్చిన వాళ్ళు వాళ్ళదే బాధ్యత, ఇతర వాళ్ళదేం బాధ్యత ఉండదు, మనదేం బాధ్యత ఉండదు. అవును గవర్నమెంట్కే ఇచ్చారు కరెక్ట్, అప్పుడు ఆలోచించుకోవాలి కదా, గవర్నమెంట్కే ఇచ్చారు, ఇది ఈ గవర్నమెంట్ ఉంటుందని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు ఇది రాంగ్ అంటే అందరికీ కనపడుతుంది, ఆల్రెడీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం 4,000 ఎకరం 5,000 ఎకరం అని ఎవరి దోడి ఎలా పేపర్లు చూస్తే మొత్తం వాళ్ళే ఉన్నాయి, మరి అది అంతప్పుడు మరి ఎలా ఇది చేస్తారు, చేయరు కదా. వాళ్ళ కప్ప చెప్పినట్టే వద్ది కదా తీసుకెళ్ళి, వాళ్ళ కప్ప చెప్పినట్టే వద్ది రాజధానికి, రాజధాని ఏంటో ఏదో తీసుకెళ్ళి వాళ్ళ కప్ప చెప్పి వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి, వాళ్ళ భూములు రేట్లు పెంచుకోవడానికి దానికి ఉపయోగపడుద్ది. అక్కడ రాజధాని అయితే డెవలప్ ఏమి ఉండదు, వాళ్ళకే వాళ్ళది పెరుగుద్ది, వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి అంతే. రైతులకు చేస్తారండి, చేయకుండా కూడా ఏదో ఒకటి చేస్తాడు, వాళ్ళది వాళ్ళేం దొడ్డుంది బెటర్ కదా. వాళ్ళు కాకపోతే ఇలా 3 కోట్లు 4 కోట్లు అనేది వాళ్ళు ఆశపడి ఇచ్చారు, అదేం ఉండదు. ఎంతో చేస్తారు, ఎంతకొంత చేస్తారు, చేయకుండా ఉండరు. వాళ్ళ తగ్గట్టు వాళ్ళదే, ఇప్పుడు అప్పుడు 10 లక్షలు అన్నారు, ఇప్పుడు 3 కోట్లు అంటున్నారు. ఆ 3 కోట్లు కాబట్టి రాదు, వాళ్ళ ఏదో ఒకటి చేస్తారు, చేయకుండా కూడా రాజధాని వాళ్ళకు రైతులు చేయకపోతే ఎలాగో, రైతులు ఖచ్చితంగా ఏదో మేలు చేస్తారు. మాది రాజధాని పక్కనే ఉన్న మేడుకుంట మండలం అండి, తుళ్ళూరు పక్కనే ఉంటుంది. ఇప్పుడు మేడుకుంట మండలం కూడా అదే దాని కింద వస్తాయి మొత్తం కూడాను. మాకైతే రాజధాని కొనడం వల్ల ఉపయోగం అంటే మాకు అంత అంత అనిపించట్లేదు. ఏ గుంటూరు అదే విజయవాడ అదే హైవే అయ్యే రోడ్లు ఉన్నాయి. ఓకేనా, రాజధాని మార్చడం వల్ల మాకైతే నష్టం లేదు, అక్కడ ఉన్న పబ్లిక్కి నష్టం లేదు, అక్కడ ఉన్న రైతులు ఎప్పుడు అమ్ముకున్నారు భూములు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము రాజధాని వాస్తులు, మేము కూడాను రాజధాని మేడుకుండ్రు పక్కనే, మాది రాజధాని నుంచి అసెంబ్లీ నుంచి గట్టి 20 కిలోమీటర్స్ కొట్టింది మా ఊరు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అందరు పిల్లలు పిల్లలే, జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒకటే నాన్న. కడప పిల్లలు కాదు ఒకటే, విశాఖపట్నం సంబంధించిన పిల్లలు ఒకటే, మేమైనా ఒకటే. వాళ్ళకి సమగ్ర అభివృద్ధి చెందితే బాగుండేది. ఇప్పుడు ఒకప్పుడు చైనా చెన్నై వదులుకున్నాం, ఒక తర్వాత హైదరాబాద్ వదులుకున్నాం, ఇంకోసారి అమరావతిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు కదా. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, విశాఖపట్నం వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. విశాఖపట్నం అమరావతి తెచ్చి పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు, ఉండదు కదా. విశాఖపట్నం నుంచి అంతకుముందు హైదరాబాద్ వెళ్ళాలన్నా అదే డెస్టినేషన్. రాజధాని మారితే ఎంత పెరిగితే ఉపయోగం ఏముంటుంది, రాజధాని ఎక్కడైనా అదే ఆర్డర్స్ ఉంటే అదే యువలు పాస్ అవుతాయి, అదే అసెంబ్లీ అదే సమావేశాలు అవుతాయి. ఏ మినిస్టర్ ఎక్కడ కూర్చున్నా ఒకే ఆర్డర్, ఇంటర్ కూర్చొని నన్ను నడిపించవచ్చు ఆంధ్రప్రదేశ్ని. అదే మంచిది కదా, ఒకరు ఒకరికి ఉపయోగించింది వాళ్ళకి ఎందుకు, అందరికి ఉపయోగపడే వాటి మంచిది కదా. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.